ప్రజలు ఓట్లేసి గెలిపించింది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, బాధలు ఉంటే పథకించమని చెప్పేసి తప్ప ప్రజలను వేధించే అధికారులకు ఎవరు ఇచ్చిన చెప్పడుతున్నాడు. మీరు జేఏసీ ఏర్పడి మీరు దీక్ష ధర్నా చేసింది, ధర్నాకు నేను వచ్చిన ఎవరి జేజమని కాదు, కాకపోతే బాధ ఏంటంటే మా ఇల్లును కూలగొట్టే అధికారం, మా ఇల్లు గుంజుకునే అధికారం నీ జేజమ్మకు లేకపోవచ్చు కొడుక, కానీ కానీ మాకు ఇప్పుడు అవసరాలకు వాడుకోలేకపోతున్నాం. కిరాయి కూడా ఉండరు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకేమైపోయిందంటే ఎక్కడ ఏమవుతుందో, ఎప్పుడెత్తారో, ఎప్పుడు కూడా కొట్టుతారో, అంటే పిచ్చోని చేత రాయినట్టుగా ఫీల్ అవుతున్నాడు. అందుకని ఇక్కడ అడుగుతుంది ఏంటంటే, మాది ఈ మీదనే కాకుండా చివరికి కిరాయి ఉండాలని కూడా ఉన్నారు. ఇదట మొత్తం డిస్పోర్ట్ ఉందట, ఏమవుతుందో అంటే బాగుంటే ఆస్కారం ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం. నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను, ఒక ముఖ్యమంత్రి విధంగా మాట్లాడతాను, ఒక ప్రభుత్వానికి విధంగా మాట్లాడతాను, కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోబెట్టి పరిష్కరించే సోయి లేకపోతే ప్లాంట్ ఉంటుంది. ఎవరు పరిష్కరించాలి దానికి? ఎవరు? ఇలా నేను చూస్తున్నా మీదే కాదు, అనేకం ఉన్నాయి ఇట్లా. నేను 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు ఎంతెంతమంది దరఖాస్తు ఇచ్చి కళ్ళల్లో నీళ్లు సుందరినీ బాధపడరో సార్వజనిక పరిష్కారం లేదని చెప్పి ఆక్రోశించారు. నాకు ఈ పక్కకే ఉంటుంది ఎల్బీ నగర్, పక్కకే ఉంటుంది ఎల్బీ నగర్, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు వాళ్ళు. సేమ్ ప్రాబ్లం. ఇది పురంబోకు భూమి, ఇది గవర్నమెంట్ భూమి. సరే మీరంతా మాట్లాడండి, ఇది గవర్నమెంట్ భూమా పురంబోకు భూమి అవడం నిజమే అయితే మన 40 ఏళ్ళుగా వీళ్ళు ఉంటున్నారు, ఈ సమస్యలో పరిష్కారం చెప్పే బాధ్యత ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉంటుంది? ప్రభుత్వం కదా, పరిష్కరించాలి కదా. చివరికి ఎప్పుడు పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళు? ఆనాడు ఎన్నికలు వస్తే ప్రజల సమస్య పరిష్కరించాలని దానికంటే కూడా ఓట్లనే పెరిగింది వాళ్ళకి. అక్కడ ఓట్లు కావాలి కాబట్టి వచ్చింది. వచ్చి చక్కన మీకు ఒక జీవో ఇస్తున్నా అని చెప్పి చెప్పిండు. దాని పేరు 118 జీవో. 118 మనం అంటే ఊళ్ళల్లో కొండ నాలుగకు మంది ఎత్తే ఉన్నాక విన్నట్టుగా కొనుక్కున్న భూములు అవి, బాధ్యత కొనుక్కున్న భూములు. మీకు తెలిసి ఇవన్నీ కూడా ఒకప్పుడు మేం చింతనలు ఇక్కడ సర్దుకున్నాం కాబట్టి 1 రూపాయి గజం కూడా ఉంది, 2 రూపాయల గజం కూడా ఉంది, ఇవన్నీ 2 లక్షల గజం కావచ్చు. 40 ఏళ్ల క్రితం అన్ని రకాల ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు అన్ని చూసుకొని కూడా మీరు వీళ్ళు ఎక్కడ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీలోకి ఎంటర్ కారు. చిన్న చిన్న కంపెనీలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని నెలకు 2000 రూపాయలు 3000 రూపాయలు ఈఎంఐ కట్టుకొని ఒక 20 ఏళ్ళు కట్టుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు వచ్చేమంటాను, ఇది గవర్నమెంట్ భూమి, నీకు 100 118 జీవో ఇస్తా, నీకు గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ ఇంటి జాగా, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకునే అధికారం ఉండదు. అంటే అక్కడ ఏమైపోయింది ఎల్బీ నగర్లో? శాశ్వతంగా అంటే కొండ నాలుగు మంది ఎత్తే ఉండాలంటే శాశ్వతంగా అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం చేసింది. ఇచ్చిన జీవో 118 ప్రభుత్వం ఇచ్చింది. అందువలన ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే మీకు అది చెప్తే ఉండదు, వారికి కూడా పోవాలి కావచ్చు చైర్మన్ గారికి. ఇవాళ దేశవ్యాప్తంగా వర్క్ భూములలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి బాగా.